ఎన్నికల్లో రౌడీయిజం చేయాల్సిన అవసరం తమకు లేదని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు చేసిన విమర్శలపై ఎమ్మెల్యే స్పందించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచి తమ పార్టీ నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గొడవలకు దిగాల్సిన అవసరం తమకు లేదని, 2 రోజుల క్రితం 13వ వార్డులో టీడీపీ నాయకులే తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారని అన్నారు. ఎన్నికల్లో గొడవలకు దిగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, తమ వైపు నుంచి ఎటువంటి గొడవలు జరగకుండా ప్రతిపక్షాలకు తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మరింత అభివృద్ధి చెందేలా ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 11, 14, 15, 16 వార్డులలో ప్రచారం పెట్టుకున్నాం. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, ఎమ్మెల్యేవి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా అభ్యర్థుల నియామకం దగ్గర నుంచి ప్రచారం దాకా మేమెక్కడా కూడా గొడవలకు పోవడం లేదు, రౌడీయిజం చేయడం లేదు, దిగజారుడు రాజకీయాలు చేయడం లేదు. మా పని మేము చేసుకుంటున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, మేము చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకుంటున్నాం, ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఎక్కడ దిగజారుడు రాజకీయాలు చేశామో 13వ వార్డులో మాకు సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాంప్లెట్స్ పంచుతుంటే మీరు రౌడీయిజం చేసి మిద్ది మీదకు తీసుకువెళ్లి కొట్టారు. మేము 2 రోజుల క్రితం మీరు రౌడీలా మేము రౌడీలమా, మీవి దిగజారుడు రాజకీయాలా మావి దిగజారుడు రాజకీయాలా అని అడుగుతున్నాను. కరెక్ట్ కాదు. రాజకీయాల్లో శాంతియుతంగా పోవాలి. ఎలక్షన్స్ అన్నప్పుడు ఏమొస్తుంది, మనం కొట్టుకోవడము, మనం గొడవలు పెట్టడము, ఇవన్నీ అనవసరం. నేనైతే ప్రతిపక్షాలకు హామీ ఇస్తున్నా. మా పార్టీ వైపు నుంచి మేము అధికార పార్టీ అయినా కూడా మేము శాంతియుతంగానే ఎన్నికల ప్రచారం జరుపుకుంటాం. ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగానే మేము సహకరిస్తాం. మరి సీనియర్ ఎమ్మెల్యే, ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి మీ మున్సిపాలిటీని కూడా తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంగా 20 వార్డులు 35,000 ఓట్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మరి ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చెప్పిన మాట నిలబెట్టుకుంటూ పేద ప్రజానీకానికి ఏది అవసరమో దాన్ని ఆలోచించి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట ప్రజలందరూ కూడా తెలుసు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఆర్థికంగా బలపడాలా, వాళ్ళు ఆర్థికంగా కాకుండా చదువు పరంగా కూడా అందరు చదువుకోవాలా, పెద్ద పొజిషన్ లో హోదాల్లో ఉండాలా అని కోరుకుని ఈరోజు ఆయన ప్రతి విషయంలో కూడా చదువుకునే పిల్లలు కాని, కర్షకులు కాని, కార్మికులకు కాని, మహిళలకు కాని, ప్రతి ఒక్కరు రైతులకు కాని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, మంచిగా పరిపాలన ఉండాలా, మా తండ్రి గారి పేరు నిలబెట్టాలా, రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రజలకి అమిత గౌరవము, అమిత నమ్మకము, ఆయన కుమారుడుగా నేను ప్రజల్లో ఆయన పేరు నిలబెట్టాలా అనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఎక్కువ మోతాదులో ఉండేటటువంటి పట్టణం ఇది అని తప్పకుండా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం ఓసీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి నువ్వు ఇష్టపడేవాళ్ళు కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కుటుంబానికి అందరు కూడా ఓటు వేసి మంచి మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు గెలిపిస్తారనే ఆశ ఉంది. అట్లే నేను మరి నా ఉదయగిరి నియోజకవర్గ నుంచి వచ్చినటువంటి ఓటర్ మహాశైలందరూ కాని ఇక్కడ ఉండేటటువంటి ఓటర్ మహాశైలే గాని మంచి మెజార్టీతో 20 వార్డులని గెలిపించి మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మంచి పేరు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అందులో సీనియర్ కాబట్టి జిల్లాలేకల్లా ఆయనకు అన్ని విధాలా అందరం తోడ్పడాలా, తోడ్పడి
ఆయన రాబోయే రోజుల్లో మరి ఆయనకు అన్ని విధాల మంత్రి కావాలని కూడా కోరుకుంటున్నాను. నేను సీనియర్ కాబట్టి తప్పకుండా ప్రసన్న కుమార్ రెడ్డి అన్ని విధాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.